ప్రకటన గ్రంథం పదిహేడు పదహారు పదిహేడు వచ్చిన వాళ్ళు గత వారం చెప్పుకున్న దాంట్లో నెమ్మదిగా కింద ముద్ర అంటే తెలిసిపోయింది నసల మీద చేతి కుడి చేతి మీద ఉండడం అర్థమైపోయింది వీళ్ళకున్న పవర్ సెట్ అంటే ఆ ముద్రలో ఏముందంటే ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండా అది వారిని బలవంతము చేయుచున్నది ప్రతిమ యొక్క బొమ్మ కానీ ప్రతిమ యొక్క ముద్ర అది ఉన్నవాళ్ళే అంటే కరెన్సీ ఉన్నవాళ్ళే కరెన్సీ ఉన్నవాళ్లే ఏమవుతారట వాళ్ళు అదిహేనవచ్చును మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చటగా దానికి అధికారం ఇయ్యవడేనూ కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు కానీ దరిద్రులు గాని స్వతంత్రులు కానీ దాసులు గాని అందరూను తమ కుడి చేతి మీదనైనాను తమ నొసటి మీద ఎందైనాను ముద్ర వేయించి కొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైనను దాని పేరుడు సంఖ్య అయినను గలవాడు తప్ప ప్రపంచంలో మనిషి అన్నవాడు క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి నీ అధికారము లేకుండా అది వారిని బలవంతము ఆనాడు చే ప్రారంభించింది ఈనాడు హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అయిపోయింది ఈ వేళకి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ మరి బ్రతకాలి కదండి ఇప్పుడు నాకు ఉద్యోగం ఉద్యోగం లేదండి ఏదో చిన్న వ్యాపారం చేసుకుని బ్రతకాలను మీకు ఉద్యోగం ఉద్యోగం లేదు వ్యాపారం చేసుకుంటావా అంటే క్రైస్తవుడు అన్న మాటలు కూడా ఇలా ఉంటాయండి ఇప్పుడు అన్ని జనులు అన్నారనుకోండి వాళ్ళకి ఏదో తెలియక బైబులు చదవక సరిగా బైబుల్ బోధన చేయక వాళ్ళకి తెలియలేదు క్రైస్తవులు కూడా ఇదే మాట అంటారు ఏదో మరి చోటు చూడండి పిల్లలు మరి రేపు పొద్దున్న నంది రావాలంటే వాళ్ళకి మరి నేనేదో చిన్న పనో పెద్ద పనో చిన్న వ్యాపారమో పెద్ద వ్యాపారమో చేసి వాళ్ళని చదివించి మరి వాళ్ళని కలెక్టర్లో ఇంజనీర్లు డాక్టర్లు విదేశాల్లో పంపిస్తే కోసి పిచ్చిదానా విదేశాలకి వాళ్ళు వెళ్తారు స్వదేశంలో నిన్నుంచేస్తారు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఈ ముద్ర పడిన వాళ్ళు కరెన్సీ ముద్రపడిన వాళ్ళు డబ్బు పిచ్చి పడుతుంది దేవుడు అన్నాడు నా రాజ్యం నా నీతి మొదటి వెదుకు ఆయన ఏమంటున్నాడు నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా నేనే జాన్సన్ గారు నా పిల్లలు బడికి పంపను అన్నాడు అంతే వండర్ఫుల్ డెసిషన్ తల్లి గమనించాలి పిల్లల్ని అండర్స్టాండ్ ఇందాక ప్రసన్న బాబు చెప్పినప్పుడు ఒక సంగతి నాకు అర్థమైంది గుడ్రాల్ని పిల్లలు కనని వారిని దేవుడు ఏం చేశాడు దీవిస్తున్నాడు అంతేనా దీవెం దీవిస్తున్నాడు లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం లోకాసు వార్త ఇరవై ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినా ండ్రు పిల్లలు వారు కనని గర్భములను కనని గర్భాలు అంటే పిల్లలే పుట్టని వారు అనగా కనని గర్భాలు పిల్లలు రా పుట్టరు వాళ్ళకి పాలిని ఆ ఎవరికి పిల్లలు పుడితేనే కదా పాలు వస్తే పాలు వస్తేనే కదా వాళ్ళకి పట్టాలి పిల్లలు పుట్టకపోతే స్త్రీకి పాలు రావు అర్థమైందా పిల్లలు పుడితే దేవుడు పాలు పుట్టిస్తాడు తల్లికి కనని గర్భమును దీవించబడినవి ధన్యము దీవించబడినవి ఏంటండి దీవించబడ్డాయా కనని గర్భం ఆ భగము భగమంటే అంటే పిల్లలు పుట్టడానికి డోర్ అదే అక్కడి నుంచి రావాలి నువ్వు తండ్రిగా నీ భార్యని కూడుకున్నప్పుడు ఆ వచ్చేది ఆమె గర్భం నుంచి వచ్చే బిడ్డ అది భగము అంటారు ఆ భగము నుండి వచ్చినవారు ఒక స్త్రీని చెరపాలని ఒక స్త్రీపై తప్పుడు ఆలోచన కలిగిన ఈ మగాడికైనా ఈ హెచ్చరిక వినాలి అది నీ వచ్చిన ద్వారం ఆ ద్వారం నుంచి వచ్చేవారు ఆ వి ప్రపంచానికి భగము అంటే భగవంతుడు యేసుక్రీస్తు కూడా భగవంతుడు తెలుసా మరియ భగము నుండి వచ్చినవాడు అలాగని ప్రార్థన చేసినప్పుడు భగవంతుడా అని అనుకో నీ ఉన్నాడే కన్నవాడు అతను భగము నుండి వచ్చిన ఆయన్ని కన్న తల్లేం లేదు స్వయం ప్రభు ఆయన లార్డ్ ఆయన దేవుడు దానికే పెట్టిన పేరు హిబ్రూ యహోవా అర్థం కాకపోతే చరిత్రలోకి వెళ్ళరా హిబ్రూ భాష గ్రామర్లోకి వెళ్ళరా గ్రీకు భాష గ్రామర్లోకి వెళ్ళరా తెలుస్తుంది యో అంటే భగము నుండి వచ్చిన వాడు కాడు యేసుక్రీస్తు భగము నుండి వచ్చినవాడు ఆదాము భగము నుండి వచ్చిన వాడు కాడు మొదటి మానవుడు ఎవరు భగము నుంచి వచ్చారో వాడు భగవంతుడు ఆ భగాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావురా నీకు జన్మనిచ్చినా నీకు దారి చూపించినా నిన్ను బాహ్య ప్రపంచానికి నెట్టిన ఆ భగము నువ్వు పూజింపదగినదిరా అది నీవు పూజింపదగినది పానుపు నిష్కళంకమైనది పానుపు నిష్కళంకమైనది వివాహము ఘనమైనది ఏంటో అంత చీప్గా చేసేసావు దాన్ని ప్రారంభము నుండి మనిషిని ఎలా పెంచాలో తల్లులకు తండ్రులకు తెలియదు కనుక చెప్తున్నాను ఇవన్నీ ఎందుకు పిల్లలకంటావా నువ్వు భయం వాళ్ళకి వాళ్ళు మార్చవాళ్ళని అది ఇప్పుడు నేను వేస్తున్న ప్రశ్న పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు అని చాలా మంది అమ్మమ్మ గొడ్డుది గొడ్డిది అంటారని ఆళ్ళు అంటారని ఎందుకు నీకు పెంచడం చేతగాని నీకు పిల్లలెందుకు నిజంగా నీకు పిల్లలు కావాలంటే ఒకటి తెలుసుకోవాలి పుట్టినప్పటి నుంచి ప్రపంచ చదువులకు పంపించొద్దానడిందాక ఆ జాన్సన్ అక్కడ చేశాడు చరిత్రలో పుట్టినప్పటి నుంచి బాహ్య ప్రపంచానికి పంపితే వాళ్ళంతా ఎవరు కేడీ నెంబర్ వన్లు అందరూ బడిలో వాళ్ళు నేర్చుకున్నది పాఠాలు కాదు పాపాలు పాపాలు నేర్పే పాఠశాలలు అవి బడులు ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అరే నువ్వు చెప్పుకుంటున్నావు బయటికి పంపిస్తే చెడిపోతారు వాళ్ళు కనుక పుట్టినప్పటి నుంచి నువ్వు నడిచినప్పుడు కానీ నువ్వు కూర్చున్నప్పుడు కానీ ఇంట కూర్చున్నప్పుడు కానీ భోజనం చేసినప్పుడు కానీ పడకకు వెళ్ళినప్పుడు కానీ ఏం చేయమన్నాడు ఏం చేయమన్నాడమ్మా ద్వితీయోపదేశకాండవచ్చరం నేడు నీకు ఆజ్ఞ ఆజ్ఞ కమాండ్ ఆజ్ఞ జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఏంటో తెలుసా దేవుని ఆర్డర్ ఏంటో గవర్నమెంట్ కంటే పెద్దది దేవుడు యూనివర్సల్ కింగ్డమ్ అది దేవుడు ఏమైనా ఆర్డర్ వేస్తున్నాడో తెలుసా ఇంకా అప్పటికే పుట్టలేదు నేను నీ భూమి మీద నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు ఈ మాటల మోసియ ద్వారా ఇస్రాయుల్తో చెప్తున్నాడు నీ హృదయంలో నీ హృదయంలో జాగ్రత్తగా భద్రపరుచుకోదు నీ నీ కుమారులకు నీ కుమారులకు వాటిని అభ్యసింప వాటిని అభ్యసింప చెయ్యు నీ ఇంట కూర్చుని నీ ఇంట కూర్చున్నప్పుడు అవే చెప్పాలి నడిచినప్పుడు రావణ్ ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఎంకా తీసుకెళ్తావు కదా అవే చెప్పాలి పండుకున్నప్పుడు అలాగే నిద్రకెళ్తారా కదా భోజనం తర్వాత అప్పుడు నువ్వు అయ్యే చెప్పాలి లేచినప్పుడు నువ్వు మరలా లేచిన తర్వాత ముందు ఆ మాటలతోనే వాళ్ళని లేపాలి వాటిని వాటి మాట్లాడవ వాటిని గురించి మాట్లాడాలి అమ్మా తెల్లవారు అయిపోయింది కాలేజీకి లేకమ్మా పాడు చేస్తున్నావు కదా నీ పిల్లల్ని నీ పిల్లల్ని పాడు చేస్తున్నావు ఎందుకు పిల్లలు కావాలన్నావు గొడ్రాలుగా ఉంటే బ్లస్డ్ అంటున్నాడు ఆయన దీవించబడిన దానవు యేసును కన్నందుకు స్త్రీలలో ఆశీర్వదింపబడింది అలాంటి ఆశీర్వాదం నీ పిల్లల్ని కన్నప్పుడు నీకు అలాంటి ఆశీర్వాదం సమాజంలో వస్తుందా అస్సలు మీరు పెంచలేరు దేవుడికి ఏం తెలిసిందంటే భవిష్యత్తు మన భవిష్యత్తు మీరు నాలో వాళ్ళని పెంచలేరు ఆయన ఇస్రాయల్ మీద ప్రయోగం చేశాడు లేచేటప్పుడు పడుకునేటప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ఇవే చెప్పండి అంటే బడికి పంపవా బడి లేదు నో స్కోల్ వాక్యం తప్ప నీ పిల్లలకి ఏమీ నేర్పించొద్దు దేవుడు చెబితే క్రైస్తవుడు ఈరోజు పిల్లలు అంది రావాలంటే అంది నీకు అందుతారేటోళ్ళు అందని అంత దూరం వెళ్ళిపోతారు రమ్మ అంతే కదా అలా టాశీలు పెడితే ఏమవుద్ది ఏమండి మరి మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా పిల్లలు మరి అందుబాటులో ఉండాలి కదా మరి మమ్మల్ని ఎవరు చూస్తారు ఎవరు చూడరు నేను దేవుడే చూడాలి రాము ఆ దేవుడి మీద నమ్మకం లేదు కానీ నువ్వు కన్నా పిల్లల మీద నీకెంత మక్కువరా పిచ్చి నమ్ముతున్న వాళ్ళనే నమ్మితే మోసపోతావు పెళ్ళయ్యాక తల్లిదండ్రులు తెలిసి విదేశాల్లో సెటిల్ అయిపోతారు అప్పుడు నీ పరిస్థితి ఏంటి నీకు ఎంత జరిగినా ఇలాంటివి మానవ జాతికి నరజాతికి బుద్ధి రాదండి కాననీ గర్భము పాలయ్యని స్తన్యములను ధన్యములైనవి ఆశీర్వదింపబడిన పిల్లలు లేరా సంతోషంగా భార్యాభర్తలు దేవుని కోసం పనిచేయండి లక్కీ దేవుడు మిమ్మల్ని దీవించాడు లాడా అంటున్నారు గొడ్డుది గొడ్డుది గొడ్డిది గొడ్డుది నీకు తిండి లేకపోతే పస్తుందని ఏ ఒక్క తైనా ఏ ఒక్క నీ ఆకలి బాధలు పట్టించుకుంటాడా కవులు కథలు కాకమ్మ కథలు పాఠాల కథలు విదేశీయుల దరిద్రుల జీవితాల కథలు మాకెందుకు రా ఈ కుక్కల కథలన్నీని దేవుడు గురించి చెప్పు వ్యవస్థ మారుతుంది మీరు లోక మర్యాదను అనుసరింపక అని చెప్పుతూ కొట్టాడు అది ఇంకా తెలియలేదా నీకు హ ఎక్కడ కొట్టాడమ్మాపత్రిక రోమపత్రిక పన్నెండో పన్నెండవ అధ్యాయము రెండవ రెండవచ్చు నువ్వు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమునైనా దేవుని చిత్త దేవుని ఇష్టం ఎక్కడ ఉంది బైబిల్లో ఉంది అరవై ఆరు పుస్తకాల్లో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మీ మనస్సులో మార్చుకోండి లోక మర్యాద గాడు గుడ్డు మర్యాద లోకానికి ఏం తెలుసు మర్యాద లోకానికి మర్యాద తెలుసుంటే ఈ రోజు ప్రకంపనలు రావు భూమి మీదకి ప్రపంచంలో అన్ని దేశాలు నాశనం అయిపోతున్నాయి చూడండి ప్రతిరోజు ఆస్ట్రేలియా మండిపోతుంది మంటల్లో అమెరికా ములుగుపోతుంది సునామీ ఈవేళ తెల్లవారి ఇండోనేషియా నిన్న సునామీ ఫిలిప్పైన్లో భూకంపాలు సునామీలు ప్రపంచ దేశాలన్నీ ఎండలకు మండిపోతూ వర్షం పెరుగుని అరబ దేశాలన్నీ కూడా మంటల్లో మాడాయి వరదలతో పోయాయి కొట్టుకళ్ళిపోతున్నారు ప్రపంచ దేశాలన్నీ దేవుడు చితకొడుతున్నాడు ఒక్కొక్కడు నేను అలాగేలా కాదు కొండలు పో రాలిపోతాను ఇసక్కొప్పల్లాగా కట్టడాల మీద మనుషులు కట్టుకుని కట్టడాల మీద ఏం చేసుకోగలవు నువ్వు ఎవడైనా నీకు న్యాయం చేయగలరా ఎవరైనా నిన్ను ఆదుకోగలరా ఎవడు నిన్ను ఆదుకోలేడు ఏంటంటే దేవుని చేతికి ఎవడు తన చెయ్యిని చూపించలేడు ఆయన కబడ్డారన్నప్పుడు నువ్వు వీటి నుంచి చెప్పే దమ్ము నీకు లేదు విమానం నుంచి చూస్తే నువ్వు కనబడవు మూడు వేల అడుగులు ఎత్తులోనే విమానం నుంచి చూస్తే మూడు వేల అడుగులు ఇది ఒక చిన్న పల్లెలా కనబడతాయి విశాఖపట్నంలో ఉన్న ఓ అంతవస్తుల భవనాలన్నీ కూడా విమానంలోని చూస్తే బొంబై మహానగరం అంతా కూడా ఒక చిన్న పల్లెలా కనబడుతుంది ఈ దేవునికి ఎలా కనబడుతున్నావు నువ్వు ఏడి నీ మహాపట్టణాలు ఈ గల్ఫ్ దేశాలు ఈ బుర్జ్ ఖలీఫా కట్టడాలు ఈ తాజ్మహల్ కట్టడ ఏడు గొప్ప అనుకుంటున్నావా నువ్వు ఆకాశం నుంచి చూస్తే అస్సలు కనిపించరు మీరు అందుకే వరదలతో మంటలలో భూ ప్రకంపనాలతో కొండలు కదలికలతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి అది దేవుని కోపం గొడ్రాల గురించి చెప్తున్నాడు నువ్వు అదృష్టవంతురాల్లమ్మ కుద్దమ్మ నువ్వు కనుక తల్లి నువ్వు కన్నావా అలా నువ్వు పెంచలేవు ఎందుకంటే నాకు వాళ్ళ ఫ్యూచర్ తెలిసే వాళ్ళదే వాళ్ళ ఫ్యూచర్ నీకు తెలీదు నువ్వు అనుకున్నా నా కొడుకు మంచివాడు అవుతాడని అవ్వ డబ్బు పిచ్చి పట్టింది ఈరోజు చూడండి కరెన్సీ కట్టలకు ప్రతివాడు కట్టుబడ్డాడు డబ్బుంటే చెప్పండి లోకమందు ఎన్ని వందల వేల కోట్ల దేవతలు దేవుళ్ళు ఉన్నా ప్రధానమైన దేవుడు డబ్బే కరెన్సీయే ఎందుకంటే దాని ముద్ర పడిపోయింది నీ కుడి చేతి మీద అదే ముద్ర నీ నొసటిలో ఆలోచన మెదడులో ఉన్న ఆలోచనలు అన్నది ఏ ముద్ర తెలుసుకోరా అర్థం చేసుకోరా బైబిల్ని విదేశీ మతం అనుకుంటున్నారా మీరు ఎప్పుడో చదువుతారేంటి ఎదుగో క్లాసులు చూడండి ఎలాగున్నా పనులు భోజనాలు పెట్టండి దిక్కుమాలిన తిండి కోసం మందల మందలు వచ్చేస్తారండి మందలు తిండి కోసం తిండి కోసం వద్దు తప్పు చేస్తున్నావు నువ్వు ఊరుకోడు విడిచిపెట్టండి నిన్ను డిచిపెట్ట నిన్ను బుద్ధి గలవారు పద్దెనిమిది వచ్చినాం బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింప నిమ్మో బుద్ధి గలవాడా ఎవరబ్బా ఈ బుద్ధి గలవాడు బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింప నిమ్మో మృగము యొక్క సంఖ్య బుద్ధి గలవాడు లెక్క పెడతాడు బుద్ధి గలవాడు ఎందుకు లెక్క పెడతాడు ఏ బుద్ధి గలవాడు భూమి మీద ఉన్న బుద్ధిమంతులు జాబితా ఒకటి ఉంది పరలోక ఉన్న తండ్రి అయిన దేవుని బుద్ధి కలిగిన వారి జాబితా కొంత ఉంది ఏ బుద్ధి గలవాడు నువ్వు తెలుసుకోవాలి నాన్న నువ్వు డాక్టరు ఇంజనీరు అవుతావు కదా అని జాన్సన్ గారు పాటలో వేశారు అలాగేనమ్మా నేను డాక్టర్ని ఇంజనీర్ని వదిలేసి అయిపోయి నేను నిన్ను వదిలేస్తాను ఎందుకంటే వీడు పాప అన్నం తినే ముందు ఒక ముద్ద తీసి పక్కన పక్కనడతాడు ఏ నీ ప్లేట్లో పెట్టుకోకూడదా అన్నం 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 పిసుకుతాడు ఆ పాటలో అన్నం హోటల్లో కూర్చొని అన్నం పిసికి అది ఇలా పెట్టి ముద్దడుతున్నాడు ముద్ద ముద్దకి హోటల్లో ఆడుతుండో భోజనం హోటల్లో వేసాడు 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 కూరలు చూడండి పప్పు మూడు కూరలు అన్నం ఇప్పుడు దేవుడికి ఏం పెడతాడు వీడు అది బయట అది చూసారా ఎక్కడ పెట్టాడు దేవుడికి మళ్ళా దేవుడు ఎంగిలి మళ్ళీ వీడిగి పడదావు ఈడెంగిలి దేవుడికి పడదా దేవుడు ఎంగిలీ పడ పక్కా వేసాడు మరో ప్లేట్లో వేసాడు దేవుడికి ఆడేమో కొండడు తిన్నాడు ఏమండి వాడు ప్లేటెడ్ అన్నది అన్నాడు దేవుడికి ఎవడ బుద్ధిగలవాడు దేవుడికి నువ్వు పెట్టే అన్నం ఎందుకురా దేవుడికి నువ్వు పెట్టే అన్నం ఏంటి నా భోజనం మీరు చూస్తే చాలా సంతోషపడతారు ఎందుకంటే తెల్లటి మల్లెపూర్లా సన్నగా ఉంటాయి ఇంత తింటా ఎక్కువ దిన్ను పిల్లలు కూడా అలాగే తింటున్నారు తక్కువ తగ్గించే తినమంటున్నాళ్ళని ఎక్కువ అనుకో తొందరగా వెళ్ళిపోతాం తప్పన మాయమైపోతాం నిజంగా ఆ రైసు ఆ కలర్ఫుల్ కర్రీసు కూరలు అవన్నీ చూస్తుంటే అండి నా తండ్రి ఎన్ని రంగులతో ఆహారాన్ని పెడుతున్నాడు నాకు మల్లెపూ లాంటి అన్నం రంగురంగుల కూరలు నా కళ్ళకు ఆనందం కోసం నా ముక్కకి మంచి వాసనల కోసం నా నోటికి మంచి రుచి కోసం అవునా కాదు ఇవన్నీ చెప్పండి తండ్రి అవన్నీ నేల నుండి వచ్చినవే నువ్వు నడుస్తున్నావే ఈ నేల నుండి వచ్చినవే ఇవన్నీ నీకోసం బుద్ధి గలవాడు అలాగా ఆలోచిస్తాడు బుద్ధి గలవాడు ఆలోచనది బుద్ధి లేనివాడు ఆలోచన దేవుడికి ఒక మొద్ద పక్కనే అది దేవుడు భోజనం ఆడేం చేస్తాడు ఆ మద్దనే పారేస్తాడు ఎంగిల్లో ఆ మద్ద కావాలి బయట అడుక్కోడు అడుగు పెడితే ఆడుపుచ్చుకోడు ఈ మద్దతు నేనేం చేసుకుంటాను బాబు అది కూడా నివ్వేద్యనే అంటాడు ఇది బుద్ధి లేనివాడు బుద్ధి గల వాడు దేవుడిని గుర్తు చేసుకుంటాడు బుద్ధి లేనివాడు దయ్యాన్ని గుర్తు చేసుకుంటాడు ఉంది నెంబరు నంబరు ఉంది అది బుద్ధి గలవాడే ఆలోచించగలడు బుద్ధి గలవాడు ఈ బుద్ధి గలవాడు గురించి దానియలు గారు ఒక చక్కటి మాట రాశాడు దానియలు గ్రంథం పన్నెండో అధ్యాయం మూడవ వచ్చిన మూడవ వచ్చిన అందరూ దానియలు గ్రంథం పన్నెండో పన్నెండు అధ్యాయం మూడవ మూడవచ్చిన బుద్ధిమంతులు అయితే బుద్ధిమంతులు ఎలా ఉంటారో చెప్తున్నాడు చూడండి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే బుద్ధిమంతులు అనగానే బుద్ధిమంతులు అనగానే బుద్ధి గలవాడంటే ఎలా ఉండాలంటే అతని క్యారెక్టరు దేవునిలా ఉండాలి ఒక సూర్యుడిని చూడండి కాంతిని విరజమ్ముతూ వేడిని భూమి మీదకి పంపుతూ మానవాళ్ళ జీవరాశులు అన్నిటికీ జీవాన్ని ఇవ్వటానికి పనికి వస్తున్నాయా దాత సూర్యుడు ఒక దాత దేవుడు మన కోసం దాన్ని చేశాడు వెలిగివ్వు వేడివ్వు వెలుగు ఇవ్వాలి వేడి ఇవ్వాలి ఎన్ని రోగాలు నివారణ పెరిగిపోతున్న ఈ భయంకరమైన దోమలన్నీ కూడా చావాలి అంటే సూర్యుని వెలుగు సూర్యుని వేడి దానికి కావాలి ఎందుకంటే చీకటిలో బ్రతికేవి విషపురుగులన్నీ చీకటిలో లోపల బ్రతికేవి అవి బయట మనుషుల దగ్గరికి రాలుగులోకి రాకూడదు అదొక దాత చంద్రుడు చల్లని వెన్నెల నక్షత్రాల కాంతి అవి దాతలు ఒక పళ్ళ చెట్టు దాత పళ్ళిస్తున్నాయి అవి దాతలు ఒక పూల మొక్కలు రంగురంగులు పువ్వులు రంగురంగుల వాసనలు రంగురంగుల పేర్లు అవి దాతలు అన్నీ దాతలే నువ్వు నువ్వు దాతవా దెయ్యం దోతవా నువ్వు దయ్యానికి ప్రతినిధివి దేవుడు కనబడుతున్నాడు ఎక్కడ చూసినా ఈ హైందవుల మరి వీళ్ళ తాలూకా భారతం కానీ నా నాకు ఇష్టం అండి వినడం కానీ చూడడం కానీ చదవటం కానీ చిన్నప్పటి నుంచి ఇష్టపడతాను చదవటానికి ప్రహ్లాదుడు అడుగుతున్నాడు ప్రహ్లాదుడు హిరణ్యకపుడితో చెప్తున్నాడు ఎందుకంటే దేవుడికి విరోధి దేవునికి విరోధి హిరణ్యకష్పుడు అప్పుడు ప్రహ్లాదుడు కొడుకు తన కొడుకే ఇతను దేవునికి ప్రియుడు చిన్నప్పటి నుంచి చిన్నతనం నుంచి దేవుణ్ణి చూస్తావా ఏది రా నీ చూపించరా అని అడుగుతాడు కొడుకుని ఏది రా దేవుడిని దేవుణ్ణి చూపించు చూస్తావా ఇందు వెలడు అందు లేడని సందేహం వలదు డాడీ ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని అనకు ఎక్కడైనా ఉన్నాడు అదిగో నువ్వు నిలుచున్నా నీ ప్రక్కన బలమైన స్తంభంలో ఉన్నాడు దేవుడు అనగానే వాడి గదతో బతల కొట్టేస్తాడు లోపలి నుంచి వస్తాడు నరసింహ అవుతారు తలక్క ఏమో సింహం శరీరం ఏమో మానవ శరీరం రెండు తొడల మీద వేసి ఎర్రికూని ఇలా చీల్చేసి ఆ పేగులు మెడలో వేసుకుంటాడు వాళ్ళని ఇవ్వండి ఇందుగాల అందులేడని ఎక్కడ చూసినా దేవుడిని జ్ఞాపకం చేసుకుని పూజలు చేసుకుంటున్నారు వండర్ఫుల్ కదండి ఆలోచించండి ఒకసారి మీరు ఎక్కడైనా దేవుణ్ణి చూసుకుంటారు దండం పెడతారు వాళ్ళు మనం ఎక్కడైనా దేవుడు కనపడతాడో మనకి మన కష్టం అండి ఇవాళ చికెన్ అండి ఇవాళ మందండి ఇవాళ బిర్యానీ అండి ఇవాళ పప్పన్నం అండి ఏడిదే నేను కష్టపడ్డానండి సంపాదించి తింటున్నానండి అరే కొంట్లో ఆరోగ్యం ఎవరు ఇచ్చారు నీ కాళ్ళు చేతులు పడిపోతే చూసారు వాళ్ళు ప్రతి చిన్న విషయానికి దేవుని గుర్తు చేసుకుంటారు దాతలు ఎవరో విధాతలు ఎవరో వాళ్ళకి తెలిసిపోద్ది నీకు నుంచి వస్తుంటే నా కొడుకు పాటలాస్తాడండి ఆ పాటల్లోనూ కాపాడు తండ్రి కాపాడు తండ్రి కాపాడు తండ్రి పాటలు నువ్వు నన్ను విడవ వేసాయా నువ్వు నన్ను విడవకు అన్ని పాటలు ఇలాగేనండి అంటే నువ్వు మాకు వాచ్మ్యాన్ కింద కంటిన్యూగా ఉండి మేము తొంగుంటాం తిరుగుతాం ఊరి మీద ఆబోతుల్లాగా ఇలా పాటల్లో ఉన్న సారం ఏంటంటే ఎప్పుడు నువ్వు మాకు తోడుగా ఉండు మమ్మల్ని దీవించు మమ్మల్ని కాపాడు నీకే పని లేదా ఒక హైందోళ్ళు చూస్తే వాళ్ళు దేనిలో నేను దేవుడిని చూస్తున్నారు నువ్వు గుడికెళ్తే యేసు ప్రభు బొమ్మ కనబడితే కానీ నీకు దేవుణ్ణి చూసినట్టు ఆయన నువ్వెప్పుడు గుడికెళ్తావు ఆయన దేవుళ్ళు ఎక్కడ ఉంటాడు అసలు దేవుడే నీలో ఉన్నాడనే రహస్యాన్ని దేవుడు నీకు చెబితే ప్రకృతిలో దేవుడు ఉన్నాడని ప్రకృతిలో పదార్థాన్ని చూసి ఎక్కడ చూసినా దేవుడు ఉన్నాడని ఆ హైందూ సోదరులు అనుకుంటే క్రైస్తవ సోదరులు ఎలాగనుకుంటున్నారంటే పర్లోక మందున్న మా తండ్రి ఏడు కావాలిరా నీకు ప్రార్థన మొదలెడతాడు ఇంక జాబితా అడగండి కొంత లిస్ట్ రాసుకొని వచ్చేస్తారు మీ మధ్య ఉన్నాడు మీతో ఉన్నాడు ఫైనల్ మీల్లో ఉన్నాడు ఇది తెలియదు వీళ్ళకి బుద్ధి గలవాడెవడు బుద్ధుందా నీకు క్రైస్తవులకు బుద్ధుందా చెప్తున్నాడు బుద్ధిమంతులైతే ఆకాశమండలం ఆకాశ మండలం జ్యోతులను పోలిన వారు ఓ వెలుగుతున్న సూర్యుడు వెలుగుతున్న నక్షత్రాలు వెలుగుతున్న కోటాను కోట్ల నక్షత్ర మండలాలు బుద్ధిమంతులైతే అయితే ఆకాశమందు జ్యోతులను పోలిన వారైరు ప్రకాశించు చంద్రుడు ప్రకాశించి వెన్నుల్నిచ్చి నీ మనసును ఉల్లాసపరుస్తున్నాడు సూర్యుడు ప్రకాశించి తన వేడు వెలుగునిచ్చి భూమి మీద ఉన్న సకల జీవరాశులకు జీవాన్నిస్తున్నాడు విషపురుగుల సంహారాన్ని జరిగిస్తున్నాడు వాటిని దాతలు అంటారు దాతలు ఒక మామిడి పండు ఎంత ట్యాంక్ ఉంటుంది మామిడి పండు అంతే ఉంటుంది దాని ఇందులో దాత తక్కువనా వేస్ట్ ఎక్కువనా ట్యాంక్ పెద్దది దాతలో ఉన్నారు విధాతలో ఉన్నారు తెలుసుకోలేవా నువ్వు తింటున్న పళ్ళల్లో కానీ నువ్వు నువ్వు పెట్టుకుంటున్న పువ్వుల్లో కానీ రెండు కనబడతాయి ప్రకృతులు దేవుడు అందుకే తన అదృశ్య లక్షణాలు కనబడుతున్నాయి అది క్రైస్తవులు అనుకుంటున్నారా దాన్ని ఆలోచిస్తున్నారా బుద్ధిమంతులు వాళ్ళే సమాజానికి దాతలు నా పిల్లలందరినీ దాతలు చేసేసాను వాళ్ళ చదువు పూర్తి అయిపోయింది అనుకున్నాను నేను నిజంగానండి నా పిల్లలందరినీ దాతలు చేశాను అన్నదానాల దాతలు రక్త దానాల దాతలు జీవదానాల దాతలు బట్టల దానాల దాతలు ఊరు మందుల దానాలు ఆరోగ్యానికి అండి మందులు మందులు పంచిపెడతాను హైదరాబాద్ వాళ్ళు మన రేపు చూద్దరు కానీ మీరు మందులు మందులు డాక్టర్లు కూర్చొని పేషెంట్లు చూసే మందులు వైద్య దానాలు చేస్తున్నారు వస్త్రదానం చేస్తున్నారు ఆహార దానం చేస్తున్నారు మజ్జిగ దానం చేస్తున్నారు తమ కష్టాన్ని ఖర్చు పెట్టి వాళ్ళు కూడా ఆకాశముండల మందున్న నక్షత్రాలు ప్రకాశిస్తున్నారు వాళ్ళున్న సమాజంలో నా జన్మదినానికి నా పిల్లలు రాకండి మీరు మీ ప్రాంతాల్లో దాతలు కండి మీ చుట్టూ ఉన్నవారికి మీ దాతృత్వాన్ని చూపించండి బుద్ధిమంతులు గాడ్ బ్లస్ యు